హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ ఉన్నత విద్యా శాఖ సో రాబోయేటటువంటి ఎడ్సెట్లో అంటే బీఏడ్ కోసం బీఏడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్వహించేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక భారీ మార్పులు అనేవి తీసుకురాబోతున్నది అది స్వయంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఈ విషయాన్ని తెలియజేశారు అదేంటంటే ఎడ్సెట్లో ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండున నిర్వహించేటటువంటి ఎడ్సెట్లో కంప్యూటర్ విద్యకు సంబంధించినటువంటి అంశాలను యాడ్ చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు హెడ్సెట్లో చూసినట్లయితే కంప్యూటర్కి రిలేటెడ్ అయినటువంటి కంటెంట్ ఏమీ ఉండేది కాదు కంప్యూటర్ రిలేటెడ్ కంటెంట్తో సంబంధించినటువంటి బిట్స్ అనేవి అడగలేదు కానీ రాబోయేటటువంటి హెడ్సెట్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నిర్వ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నిర్వహించేటటువంటి హెడ్సెట్లో కంప్యూటర్తో సంబంధించినటువంటి అంశాలు కూడా రాబోతున్నాయి అంటే విద్యార్థి రెండు సంవత్సరాల పాటు ఈ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సుని అభ్యసించవలసి ఉంటుంది విద్యార్థికి ఆ తర్వాత స్కూల్స్లో టీచర్గా పనిచేయవలసి ఉంటుంది స్కూల్స్లో టీచర్గా పనిచేసేటటువంటి విద్యార్థికి కనీస కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కంపల్సరీ కాబట్టి అభ్యర్థికి ఈ ఇక్కడే అంటే ఎంట్రన్స్లోనే అభ్యర్థి యొక్క కంప్యూటర్ పరిజ్ఞానాన్ని టెస్ట్ చేయబోతున్నారు అంటే వీళ్ళకి బేసికల్లీగా ఎంఎస్ ఆఫీస్ అలాగే ఇంటర్నెట్ యూసేజ్ గురించి బేసిక్గా ఈ విషయాల మీద రేపు క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు యొక్క ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ అనేది వెలువరించనున్నది మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ అనేది రానున్నది మే ఐదు వరకు మే ఐదు వరకు దరఖాస్తు చేసుకోవటానికి టైం అనేది ఇవ్వబోతున్నారు మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మే ఐదు వరకు దీన్ని నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది సో అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎడ్సెట్ ఎగ్జామ్ అనేది ఆగస్టులో ఉంటుంది అని స్వయంగా ఉన్నత విద్యాశాఖ ప్రొఫె అధ్యక్షుడు వాసిరెడ్డి తెలియజేశారు కాబట్టి ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి గాను ఎడ్సెట్ని రాయబోతున్నారో ఆ అభ్యర్థులు ఆ విద్యార్థులు గమనించవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే మొదటిది ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి రాబోతున్నాయి రెండోది హెడ్సెట్ అనేది ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి హెడ్సెట్ అనేది వచ్చే నెల అంటే మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఈ హెడ్సెట్కి అప్లై చేసుకోవడానికి మే ఐదు వరకు టైం అనేది ఇవ్వబడుతుంది ఇక ఎగ్జామ్ హెడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది హెడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఆగస్టులో ఉంటుంది అని తెలియజేస్తున్నారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్